ఎన్ని పేరు దాదా? ఇగ్నేశర్. ఇగ్నేశర్ అండి. ఏం చేస్తుంటా? వ్యవసాయం పని అండి. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం బాగానే ఉంది. ఇప్పుడు వ్యవసాయం బాగానే ఉందండి. పర్లేదు. ఇస్తున్నాడు సబ్సిడీలు ఇవన్నీ ఇస్తున్నాడు అంత ముందు? ఎలా ఉందండి? ఎలాంటి పథకాలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి? ఇక్కడ నుంచి మీకు వ్యవసాయ పథకాలు ఊరున్న వాళ్ళు చూసుకుంటారని మాట్లాడి మేము చదువుకి లేదు, మేము వెళ్ళాం ఎక్కడ చేయలేము. జొన్నవాడు చెప్తున్నాం కదా, అది నాకు 6-3 సంవత్సరాలు వచ్చాయి. నాకు 6-3 సంవత్సరాలు అయితే ఇప్పుడు నా మా అమ్మ వాళ్ళు కొంత తగ్గుత ఏదో కురడు యంత్రని 50 సంవత్సరాలు వేసారు. నాకు 6-3 సంవత్సరాలు అండి. పింఛన్ రావట్లేదు, ట్రై చేసాం రావట్లేదు పింఛన్. అదండి మీ ఎమ్మెల్యేకి చెప్పారంటే ఇలా ఉంది అని చెప్తే అంటే మరి ఆధార్ కార్డు లెక్క అంటారండి. ఇంకా ఆధార్ కార్డు లెక్క. అదండి మీకంటే ఇప్పుడు జగన్ వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందంట పాలన? ఎట్లా ఉందంట జగన్ పాలన ఎలా ఉందంటే? ఎలా చెప్పుకుంటారంటే ఇప్పుడు ఏంటంటే రకరకాలు ఏం చెప్పుకుంటారంటే ఏమో ఇది దీని మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఏమంటే చెప్పండి, పెద్దలు ఏం చెప్పినారంటే అలా ఇచ్చుకుంటారు ఇలా చేస్తున్నారు, ఇలా ఇచ్చుకుంటే అలా చేస్తున్నారు అన్నారు. అది అది మీకేమనిపిస్తుంది అంటే పాలన? మాకైతే పాలన అయితే బాగానే ఉందని చెప్పకూడమే. వచ్చే మాకేదో పాల్చేంటి పోతుంది, డబ్బులు వేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తాం మంచిది ఇస్తున్నారు లేదు అనుకోకూడదు కదా. అదండి అంటే అంతకుముందు ప్రభుత్వాలు చేసినాయి, కాంగ్రెస్ చేసింది, తెలుగుదేశం చేసింది, అంటే ఆ ప్రభుత్వాలకి దీనికి చూస్తే ఎలా ఉంది? ఏది బాగుందంట? ఇదే బాగుందండి. అది అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలా? చంద్రబాబు నాయుడు ఏంటి చెప్పమంటారా? అది ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఏం చేయడంటే పాలకప్పుడు అదే 10 బత్తాల జీతం ఇచ్చి అదే రకంగా జరిపోయాడండి. ఇక్కడ నూనె ప్యాకెట్ 18 రూపాయలు, అది 60 రూపాయలు అది చేసాడు. ఇది ఏంటండి కూలి? ఇది కూలి పెంచాడు, ఇది పెంచాడు, రెండు పెంచాడండి. చెప్పండి కూలి 600 రూపాయలు కూలి ఇప్పుడు జీతం చూడలేదండి. నూనె ప్యాకెట్ ఏమో 120 రూపాయలు, 100 రూపాయలు చూడలేదండి. అది చెప్పమంటారా? ఏం చెప్పమంటారు? మాకంటే మధ్య కుటుంబం ఒక తేడా వస్తుందండి. కట్టబడ్డ ఓడికి అన్నం అనేది పర్లేదండి. మీరు ఇప్పుడు మీరు డైలీ లేబర్ లెక్క, ఇప్పుడు పొలం పనికి వెళ్ళినా కూడా అక్కడ డైలీ పని చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. మరి మీకు పెట్టుబడి విషయంలోకి వస్తే ఇప్పుడు ఇంటి పనులు కానీ ఇంటికి ఇప్పుడు నూనె లేకపోతే ఉప్పు పప్పు కొనుక్కోవాలంటే పెద్ద పెరుగుతున్నాయి కదా రేట్. మరి డైలీ కూడా మనకు ఉద్యోగం తగ్గిపోయింది. ఎందుకంటే వెళ్ళిపోయినాయి వయసులో ఉండే పని, డైలీ పని పోయి ఉద్యోగం తగ్గిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? ఓ పాత చెంట ఉంది, ఆ పాత చెంట మీద అదేంటో నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడ పెళ్లి చేస్తున్నాం పోయారు. అదే దాని మీద ఆ పాత చెంట మీద ఉన్నాను ఉంటే ఓపెన్ డైలీ పనికి వెళ్ళిపోండి. చెప్పండి రైస్ మిల్లు కూడా పనిచేసేవండి. ఇప్పుడు కూలి పనులు ఉన్నాయా గవర్నమెంట్? గవర్నమెంట్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. 250 ఇస్తున్నారు కదా ఏది తిని, అది దానికి ఇట్టే రాలేదు నాకు అనుకున్నది. మరి ఇదే బాగుందంట జగన్ పరిపాలన? బాగుంది బాగుంది చెప్తుంది కదండి. నేను అన్నమాట ఏదని చెప్తున్నా కదండి, ఉన్నమాట ఏదని చెప్తున్నా. ఎట్లా చేస్తారు దొరబాబు? దొరబాబు ఏమన్నా మా పెద్ద పట్టించుకోవడం మేలు. మేము చీలగడ్డ పోయి గీలగా అయిపోయినా మరి అలా రోడ్డు మన వాళ్ళు రైట్ పట్టించుకుంటారు అలాంటి వాళ్ళు మేము పట్టించుకోవచ్చు. ఉన్నమాట చెప్తున్నా కదండి, అది ఉన్నమాట లేకపోతే. గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తారా? బాగానే చూస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్ లేదండి ఇక్కడ లేదు. మా ఫేవరెట్లు అందరూ పెట్టారు చిత్రాలు. గవర్నమెంట్ పెట్టలేదండి పిఠాపురం, ఇలా కాహిండ పెట్టారు కానీ చిత్రాలు పెట్టలేదు గవర్నమెంట్. పిఠాపురమే గవర్నమెంట్ హాస్పిటల్? పిఠాపురం. పిఠాపురం ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 2 వస్తుందండి. 2 కిలోమీటర్లు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ డాక్టర్లు ఉంటారా అంటే నైట్ కానీ? ఇది వచ్చి కానీ ఎమర్జెన్సీ వచ్చి యానేజ్ తీసిపోతుంది. ఇది 180 తీసిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు అక్కడ డాక్టర్లు ఉంటారా గవర్నమెంట్ హాస్పిటల్? అమ్మ తెలియదు కదా చెప్పకుండా మనకు తెలియదు కదా. అడిగేదండి చూస్తారు పోను, మామూలుగా వెళ్తే చూస్తారా చూస్తారు? మరి రికమెండేషన్ ఉంటుందండి. రికమెండేషన్ చేయాలా? మరి అదేంటి రికమెండేషన్ అంటే? ఓటేసింది మనం రికమెండేషన్ చేయించుకుంటాం ఏంటి? పెద్ద పెద్దలు మేము చెప్తాం కదండి, మనకి మాకు తెలుదంటాం కదా మీ ఆశ. అది ఇంకా అభివృద్ధి పరంగా ఏం జరిగిందంటే మీ దొరబాబు వచ్చాక ఏమైనా చేశాడు అభివృద్ధి? చేశాడంటే ఏం చెప్తామండి? మరి మనకి వాళ్ళు నలుగురు తిరిగి వాళ్ళకి చెప్తుంది. మేము చెప్తాను తిరగలేదు కదా, నేను తిరను. చీలపోతాను గేలు చెప్పుకుంటా అంతే గేలు చెప్పడం. అంటే ఏమైనా రోడ్లు కానీ లేదా డ్రైనేజీలు కానీ ఇట్లాంటివి చేయడం కానీ లేదంటే ఎవరికైనా ఇల్లు లేనివాడికి ఇల్లు ఇప్పించడం కానీ అలాంటివి ఏమైనా చేశాడు? అది ఇందులో ఊళ్ళోని కనుక్కోండి. మీరు ఉన్నారు కదా, గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారా? అది ఏం పట్టించుకోలేదు పెద్ద, ఏం పట్టించుకోలేదు మేము. మీకు ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే ప్రాబ్లమ్స్ ఏమైనా తీరితే బాగుంది మాకు, కొంచెం ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు తీర్చాలి అనేది ఏమైనా ఉన్నాయి? లేదండి. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ వస్తాడంటే అక్కడ వస్తాడండి. మీరు అది వేసేది అక్కడ అడ్రస్ ఉంటారు ఎందుకంటే అదే కాపు కులం మీద చూపించుకోవాలి తప్ప ఆడికి ఎక్కడ ఇచ్చి చూపించి తెప్పగలండి. అది తెప్పగలడు ఆయనకి ఏదో చేస్తే చంద్రబాబు నాయుడు చేయాలి, జగన్ చేయాలి తప్ప ఇందులో గవర్నమెంట్ సరిపోవడం. అయితే వాళ్ళ మీద పూర్వం నుంచి పుట్టబడ్డ వాళ్ళు అది ఎక్కితే కనుక వాళ్ళ బాబుకా నుంచి ఈ జగన్ పుట్టబడ్డాక చేస్తుంది. ఇప్పుడు ఏమన్నానండి లారీ నడిపి నడిపిస్తానా నడిపిస్తానా? అది 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 అదండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందంట మరి? ఏమి ఇదేమి పవర్ కానీ ఏమి లేదండి. అది తప్ప ఏమి లేదు. చంద్రబాబు నాయుడుకి జగన్కే పడుద్ది అంట నెక్స్ట్? ఇద్దరికే పడుతుంది, ఇద్దరికే పడుతుంది. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంటుందంట వచ్చే ఎలక్షన్? రకరకాలు అనుకుంటున్నారు వచ్చిన కానీ ఏం చెప్పమంటారా? ఈడు అలా చేస్తాడు, ఆ డప్పు చేసిపోడు,
అప్పు చేయిపోయి నేను ఏం చేయను జాగ్రత్త ఎలా చేసేట ఇవరత అలభయ అంటాడు అని రకరకాలు చెప్పుకుంటాడు. అందుకే ఉంది లోకేష్ తిరుగుతున్నాడు కదా ఆడు కొడుకు మన చంద్రబాబు నాయుడు కొడుకు. ఇది వ్యాపారం లాంటి ఇది వ్యాపారం వాళ్ళకే ఏముంది అంతే అంతే కానీ ఇద్దరు మధ్యలో ఉంటుంది అంతే అంతేనండి.